మీడియాలో వస్తున్న వార్తలు నిజమే నాకు జూలై ఇరవై ఐదున ఒక గుర్తు తెలియని వ్యక్తి రిపీటెడ్గా ఫోన్ కాల్స్ చేస్తూ చంపుతానంటూ బెదిరించాడు నీ ఇంటికొచ్చి చంపుతానంటూ కూడా బెదిరించాడు నువ్వు ఎక్కడ దొరకవా బయట మాకు నేను చంపుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశాడు అతి భయంకరమైన బూత్ భాషలో అసలు మనం ఉచ్చరించడానికి కూడా వీలు కాని బూత్ భాషలో మాట్లాడాడు అది మొదటి కాలు ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సిక్స్ ఫార్టీ నైన్ ఏఎం ఉదయం ఆరు నలభై తొమ్మిదికి వచ్చింది ఆ ఫోన్ మాత్రం నేను ఆన్సర్ చేశాను కానీ ఆ తర్వాత మళ్ళీ ఎయిట్ ఫార్టీన్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఏఎం ఉదయం ఎనిమిది యాభై తొమ్మిదికి ఒకసారి మళ్ళీ మధ్యాహ్నం ట్వెల్వ్ త్రీకి పన్నెండు గంటల మూడు నిమిషాలకు ఒకసారి నాకు అదే నంబర్ నుంచి కాల్ వస్తూ వచ్చింది ఆ రెండు కాల్స్ నేను లిఫ్ట్ చేయలేదు అది కాకుండా సిమిలర్ ఇంటర్నెట్ కాల్స్ ఆ రోజులో నాలుగైదు సార్లు వచ్చాయి సో అంటే మొత్తం రోజంతా ఏడెనిమిది సార్లు బెదిరించేటువంటి కాల్స్ వచ్చాక నేను హాక్ ఆయ్లో కంప్లైంట్ కూడా బుక్ చేశాను బెదిరి కాల్ చేసిన వాడి కంప్లైంట్ నా మీద మా అనేది ఏంటంటే నీవు యూట్యూబ్లో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇష్ ఇ నువ్వు ఇష్టమవుతున్నట్టు మాట్లాడుతున్నావు యూట్యూబ్లో మాట్లాడుతున్నావు మీడియాలో మాట్లాడుతున్నావు నీ నీ సంగతి చూస్తాం నీ అంతు చూస్తామంటూ బెదిరించడం మొదలుపెట్టాడు సో నేను జూలై ఇరవై ఐదు నాటే కంప్లైంట్ హాకైలో ఉదయం పదకొండు గంటల సమయంలోనే బుక్ చేశాను ఇప్పటికీ పన్నెండు పదమూడు అయింది కనీసమైన స్పందన పోలీస్ వ్యవస్థ నుంచి లేదు కమిషనర్తో కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేశాను డీజీపీతో కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేశాను కానీ రెస్పాన్స్ లేదు సో నేను ఈ హాకైలో ట్వెల్వ్ డేస్ తర్వాత కూడా ఆన్లైన్లో కంప్లైంట్ బుక్ చేస్తే దిక్కు లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి స సైబరాబాద్ సైబర్ పోలీస్ కూడా కంప్ ఫోన్ చేశాను సైబర్ పోలీస్ ఏంటంటే ఇది మా పర్వ్యూలో రాదు సార్ టెలిఫోన్ కాల్సు ఇది లా అండ్ ఆర్డర్ పోలీస్ పర్వ్యూలో వస్తుంది అని అంటారు సో అందువల్ల ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి సార్ అంటారు కంప్లైంట్ ఐడి నెంబర్ కూడా వచ్చింది కానీ ఇవాళ ఇప్పుడు కూడా చూసుకుంటే అండర్ ప్రాసెస్ అని వస్తుంది మరి ఆ ప్రాసెస్ ఏంటో నాకు తెలియదు నాకైతే ఎవరు ఏ పోలీసు వారి నుంచి కాలు రాలేదు ఒకటి ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల తరఫున మాట్లాడుతూనే ఉంటాను వీళ్ళు ఇలాంటి బెదిరించే వారు నా నోరు ముగించాలని వారి ప్రయత్నము ఇలాంటి వారి ఆగంతకుల ప్రయత్నాలకు నేను ఎప్పుడూ లొంగను అది ముచ్చటే లేదు అందువల్ల భయపడడానికి అవకాశమే లేదు కానీ లా అబైడింగ్ సిరిజన్గా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేరం చేస్తానంటూ ఒక బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయడం నా పౌరునిగా నా బాధ్యత కనుక కంప్లైంట్ చేశాను కానీ అలాంటి నేరస్తుల్ని పట్టుకొని శిక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ పన్నెండు రోజులైనా కూడా రెస్పాండ్ కాకపోతే ఇక పౌరుల భద్రతకు ఏ రకంగా రక్షణ ఉంటుందన్నది నా ఆవేదన నా 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 రక్షణ గురించి కన్నా వ్యవస్థలో ప్రజల రక్షణ అనేది చాలా ముఖ్యం అందుకు స వ్యవస్థలు స్పందించాల్సిన అవసరం కూడా ఉంది మరోసారి చెప్పేది ఏంటంటే ఇలాంటి బెదిరింపులకు భయపడి నా అభిప్రాయాల్ని స్వేచ్ఛగా చెప్పటానికి రాజ్యాంగం నాకు కల్పించిన భావప్రజ్ఞ స్వేచ్ఛను ఉపయోగించుకోవటానికి నేను ఏనాడూ భయపడను నేను ఎవరి పట్ల అభ్యంతరకరంగా ఏనాడు మాట్లాడలేదు నిర్దిష్టంగా నాకున్న అభిప్రాయాలని విశ్లేషణాత్మకంగా నాకు తెలిసిన సమాచారం మేరకు చెప్తూ వచ్చాను ఆ పనిని ఇప్పుడు కొనసాగిస్తాను ఇక ముందు కూడా కొనసాగిస్తాను